హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ రైట్ నో మనం సరూర్ నగర్ లో ఉన్నాం ఎస్ మొన్న జరిగిన అప్సరా హత్య కేసులో నిందితుడు సాయి కృష్ణ గారు ఎంత దుర్ఘటన చేశారో అందరినీ భయందోళనకు గురి చేస్తుంది అయితే ఇక్కడ ఈ ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణం మొత్తం అపవిత్రం అయిందని చెప్పేసి ఇక్కడ ఆలయ అధ్యక్షులు బాలకృష్ణ గారు అలాగే అరవింద్ గారు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో దాంట్లో కూడా ఒకసారి మనం విజువల్స్ క్యాప్చర్ చేసి అలాగే మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అలాగే ఇక్కడ కొంతమంది ఆయన పూజారి కాదు ఒక బిల్డర్ అని చెప్తా ఉన్నారు ఆయన పూజారి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కాదు మాకు తెలుసు ఆయన ఇక్కడ బిల్డర్ అంటే ఈ దేవాలయాలు నిర్మించడం కానీ ఇంకా వేరే నిర్మించడం కానీ వాళ్ళు ఇలాంటివి చేపట్టారు అని చెప్తా ఉన్నారు ఒకసారి మాట్లాడడం ప్రయత్నం చేద్దాం అరవింద్ గారు నమస్తే అండి నమస్తే అండి మనం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సాయి కృష్ణ గారి గురించి మీరు ఆ రోజు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ కార్యక్రమం ఏంటి దీని ఉద్దేశం ఏంటి అసలు ఈ రోజు మేమంతా కూడా వేద పండుతుల సలహా మేరకు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది కొద్దిగా టెంపుల్ కూడా అంత అప్రయమైంది కొద్దిగా శుభం జరిగే ఉండదు భవిష్యత్తులో కూడా భక్తులు రావాలంటే టెంపుల్ ఏదాయితే కొనసాగాలంటే మా దగ్గర ఉండే సిద్ధాంతి గారు రాజేశ్వర శర్మ గారు పంతులు గారి చేతిలో వాళ్ళ బృందం గారు వాళ్ళ బృందంతో కూడా ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టాము దాంతోపాటు అన్ని విగ్రహాల గుళ్ళకు కూడా అభిషేకాలు దాంతోపాటు హోమము హోమంతో పాటు ఈరోజు ప్రదక్షిణలు చేయించాము ఇట్లా వివిధ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా రాజేష్ ఏ విధంగానైతే పంతులు వేద పండితులు చెప్పారో ఆ విధంగా మేము ట్రస్టీస్ అందరం కూడా ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ మేమైతే ఇప్పుడు అయితే ఉన్న పంతులుగా రాజేశ్వరి శర్మ గారు మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆధ్యాత్మిక ప్రభుత్వ సలహదారుడు అధికారికంగా సలహాదారుడు నేను గతంలో కూడా మొన్న పంచాంగ సమనం కూడా మన గవర్నర్ గారి రాష్ట్ర మన రాజ్భవన్లో కూడా పంచాంగం అని చెప్పిన పంతులు గారు అలాంటి పంతులను తీసుకువచ్చి కూడా ఎటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న భక్తులకు కానీ ఇక్కడ ఉన్న మాకు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకు కానీ కూడా ఎటువంటి అపచారాలు జరగకుండా ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా టెంపుల్ కూడా భవిష్యత్తులో కూడా ఈ విధంగానైతే అయితే గతంలో చిన్న టెంపుల్ ఇంత పెద్దగా పెద్ద పెద్దగా అవతరించిందో భవిష్యత్తులో కూడా టెంపుల్ కి భక్తులు రావాలి ఇంకా టెంపుల్ బాగా అభివృద్ధి చెందాలని చెప్పి అలాంటి పంతులు గారితో పూజలు చేయిస్తున్నాం మీరు ఏమైనా గతం ఇంకేమైనా కావాల్సిన వివరాలు ఉంటే మీరు పంతులు గారు కూడా తెలుసు పంతులు గారితో మాట్లాడతాము గతం పంతులు గారు పూర్తిగా సంబంధించి అని వివరిస్తారు మీకు ఓకే రైట్ సార్ పూజారి గారి గురించి మాట్లాడుతుంటే అంటే ఇక్కడ ఉన్న సాయి కృష్ణ గారి గురించి మాట్లాడితే అసలు అతను అసలు పూజారే కాదు అని చాలా మంది చెప్తా ఉన్నారు సో మీకు కూడా ఏమైనా అతని గురించి తెలిస్తే ఒక రెండు విషయాలు చెప్పండి ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి తెలియనటువంటి అంశము మనము ఇక్కడ దేవాలయాల్లో ఏవైతే ఉన్నాయో సరూణ్ నగర్ ఒక నాలుగు దేవాలయాలను జీర్ణోద్ధరణ కార్యక్రమం అనేటువంటిది చేశారు దాంట్లో ఈ సాయి కృష్ణ గారు కూడా పాల్గొన్నారు వారు బేసిక్గా బిల్డర్ ఆయన కనుక పాటుగా ఈయనకు దేవాలయానికి సంబంధించినటువంటి కట్టడాల్లో కొంత విధమైనటువంటి అనుభవం అనేటువంటిది ఉండడం చేత ఈ యొక్క అమ్మవారు మా బంగారు మైసమ్మ అమ్మవారి యొక్క దేవాలయం వారు కూడా వీరు పక్కన ఉన్నటువంటి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ఆ దేవాలయాన్ని నిర్మాణం చేశారు బిల్డరు వేరు ఇక్కడ వీరు వేరు కనుక ఆ విధమైనటువంటి కార్యక్రమాలను పిలిచేసి వారిని కూడా కొంత సహాయం అనేటువంటిది తీసుకున్నారు కనుకనే వారికి దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి అంశం అనేటువంటిది కొంత అనుభవం పూర్వ అనుభవం ఉండడం చేత ప్రతి కార్యక్రమంలో చురుగా పాల్గొనేటువంటి వారు నిర్మాణాదుల్లే కాకుండా ఇక్కడ ఉన్న అన్నదానాలు కానీ గోసేవలో కానీ అర్చనలో కానీ పూజల్లో కానీ వారు కాస్త దేవాలయానికి ఎవరు రావాలనుకున్నా మేము చెప్పాలనుకున్నటువంటి అంశము వస్త్రేణ వపుషా వాచ అని మొట్టమొట వారు ఒక స్కూలుకు వెళ్తే స్కూల్ డ్రెస్తో వెళ్ళాలి కదా అట్లాగే దేవాలయానికి వచ్చారనుకోండి మమ్మల్ని అడగండి ఎంట్లా రావాలయ్యా అంటే మీరు దేవాలయానికి సంబంధించిన యూనిఫామ్తో రావాలని చెప్తాం పంచగట్టుకొని నామం పెట్టుకొని రావాలని చెప్తాం దేవాలయానికి వస్తే ఈరోజు మా యొక్క ధర్మకర్తృత్వ మండలి వారిని కూడా అట్లాగే పిలిచాము భక్తజనులకు పిలిచిన అయ్యా మీరు దేవాలయంలో పవిత్ర కార్య కార్యక్రమాలు జనం నడుస్తున్నాయ్యా మీరు పాల్గొనాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క యూనిఫామ్తో రావాలి డ్రెస్తో రావాలని చెప్తాము అట్లాగే వారు నిత్యం కూడా అట్లాగే డ్రెస్తో వచ్చేటువంటి వారు ప్రతి దాంట్లో చురుకుగా పానీ వారు ఆ సేవల్లో కానీ మిగతా వాటిల్లో ఆ దానితో పాటు పూజలు కూడా దేవాలయం అంటేనే పూజలు ఆ యొక్క భక్తులందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేవారు వారితో పాటు వీరు కూడా ఎక్కువగా చురుగ్గా పాల్గొనేటువంటి వారు ఇక్కడ ఉన్న అర్చకులు వేరండి అర్చకులు చంద్రశేఖర్ గారు కానీ మా తేజ కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వారు అర్చకులు ఈ యొక్క దేవాలయంలో ఎంప్లాయీస్ వారు మిగతా వారు ఎవరు కూడా ఎంప్లాయీస్ కారు వారికి తెలియక పాపం మరి మీడియా వారు కానీ వాళ్ళందరికీ కూడా వారు ఆ విధమైనటువంటి డ్రెస్తో ఉన్నారు కాబట్టి వారేదో పూజారి అనేటువంటి విషయంగా అనుకుంటారు ఉన్నారు కనుకనే ఇక్కడ దేవాలయానికి ఎవరు వచ్చినా కానీ రస్తో రావాలని చెప్తాము ముందుగా చురుకుగా ఎక్కువ పాల్గొనేటువంటి వాడు పూజల్లో కానీ మిగతా వాటిలో వారు ముఖ్యంగా ఇక్కడ ప్రధాన పూ అర్చకులు వేరే వారు ఉన్నారు వారు దేవాలయానికి భక్తుల్లో వారు కూడా ఒకరు నాలుగు దేవాలయాలు ఎట్లా అయితే ఫౌండర్ గా ఉండి వారు కొన్ని విధమైనటువంటి చురుకైనటువంటి పనులు చేశారు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి పనులే చేశారండి థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి ఇప్పుడు పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు అంటే భక్తులందరూ కూడా చాలా భయంతో గురయ్యారు కదా భయాందోళనకి సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఉంటుందండి సంప్రోషణ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి తిరిగి వైభవాన్ని పుంజుకుంటుంది అని అందరూ ఆశిస్తున్నాం అందరు బాగానే ఉంది బాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది జరిగింది ఏదో జరిగిపోయింది దుర దురదృష్టవశాత్తు ఇక ముందు అంతా మంచి జరుగుతుందని ఆశిస్తాం గ్రామ ప్రజలు కానీ భక్తులు కానీ అందరు సో ఇతరు చెప్తా ఉన్నారు అతను పూజారి కాదు ఒక బిల్డర్ కానీ అక్కడ ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ ఈ దేవాలయంలో ఆయనే పూజారి సంస్కర్త అని చెప్పేసి చా చెప్తూ ఉన్నారు సో మీతో ఆయన మీరేమైనా మీరేమో నిర్వహించారా లేదు మామూలుగా చురుగ్గా పాల్గొనే పాల్గొనేవాడు ఇక్కడ కార్యక్రమాల్లో అర్చ కూడా ఏం కాదు అందరితో బానే ఉండేవాడు చురుగ్గా పాల్గొనేవాడు అంతే అంతకన్నా ఇంకేమీ లేదు అయితే పూజారి అయితే కాదు పూజారి కాదు పూజారి వీళ్ళే చేసేవాళ్ళు అండి మీరు చెప్పండి సార్ పంతులు గారేమో యాక్టివ్గా ఉండేవాళ్ళేనండి ఆయన అచ్చక్కడే అనుకున్నాము ఎందుకంటే అన్నదానానికి అన్నిటికీ ఆయనే ముందుకు వచ్చి అన్ని చేసేవాళ్ళు కాబట్టి ఆయనే ఆయన అనుకున్నామండి ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు సార్ చెప్పండి అతను ఇక్కడ చెప్తా ఉన్నారు అతను పూజారి కాదు అతను ఒక బర్త్ డే ఇక్కడ వచ్చి చురుగ్గా పాల్గొనేవాడు అని చెప్తా ఉన్నారు కానీ చాలా మంది కూడా అతనే మెయిన్ పూజారి ఇక్కడ బొడ్రాయ్య కూడా ఆయనే ముందుండి నడిపించారు ఇక్కడ కూడా ఈ ఈ దేవాలయంలో కూడా ఆయనే మెయిన్ గా ముందుండి అన్నదానం కానీ ఇంకా వేరే విషయాలు కానీ ఆయన ముందుండి నడిపిస్తారని చెప్తా ఉన్నారు కానీ చివరికి ఆయన ఒక బిల్డర్ అని కూడా చెప్తా ఉన్నారు సో ఆయన మీకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీకు ఆయన గురించి తెలుసు కాబట్టి చెప్పండి మీరు యాక్చువల్గా ఆయన పూజారి కాదు డెవలప్మెంట్ చేయిస్తుంటాడు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు దేవాలయాలు ఆయనే కాస్త చురుగ్గా పనిచేసేవాడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు కావున ఆయన దేవాలయానికి ఓన్లీ డెవలప్మెంట్ చేసి వెళ్ళేవాడు వస్తూ ఉండేవాడు అంత అంతవరకే కానీ ఆయన పూజారి మాత్రం కాదు ఇది నిజం సో మనతో పాటు మాట్లాడడానికి బీరా బాలకృష్ణ గారు ఉన్నారు ఫౌండర్ ట్రస్టీ సార్ చెప్పండి ఆ రోజు మీతో మాట్లాడే ప్రయత్నం చేసాం కానీ మీరు అందుబాటులో లేరు సో ఇప్పుడు పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జరిగిన దుర్ఘటన గురించి అందరికీ నమస్కారం ముఖ్యంగా మా సరోనగర్ గ్రామ ప్రజలకు సరోనగర్ చుట్టూ చుట్టూరా ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరికీ కూడా బంగారు మైసమ్మ దేవాలయం ఫౌండర్ ట్రస్టీగా దేవాలయ కమిటీ ధర్మకర్తల మండలిగా మీ అందరికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే దేవాలయం గత మూడు నాలుగు సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి మరి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది మరి నేను మా అరవింద్ గారు ఈ దేవాలయానికి పోండు ట్రస్టీలు మరి చాలామంది కూడా కొంత అపోహలు చెందుతూ ఉన్నారు నేను మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే సాయి కిష్ణ అనే మరి పూజారి అని చెప్పి ఉన్నాడో సాయి కిష్ట గారికి మరి కొంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద కొంత అవగాహన ఉన్నది దేవాలయంలో కట్టడంలో కొంత ఆయనకు కూడా కొంత అవగాహన ఉన్నది కొంత తెలివితేటలు ఉన్నాయి ఎవరు కూడా కాదన్నారు మంచి తెలివితేటలు ఉన్నాయి ఆయనకు కానీ మేము ఈ దేవాలయం కట్టేటప్పుడు కానీ మరి అంతకుముందు శివాలయంలో ఆయన పనిచేస్తున్నప్పుడు కానీ రామాలయంలో పనిచేస్తున్నప్పుడు కానీ మా బంగారం మహేశ్వ దేవాలయంలో తీసుకొచ్చి పనిచేయించినప్పుడు కానీ చక్కగా పనిచేసినాడు అక్కడికి కూడా ఇబ్బంది లేదు కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి ఆయన చేసినటువంటి వ్యక్తిగత పనులకు దేవాలయ కమిటీకి దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి మరి ఆయన మంచితనం ఉపయోగపడుతుందని దేవాలయంలో కొంత ఆయనను ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది కానీ ఆయన వ్యక్తిగత కారణాల చేత మరి ఒక అప్సర్ అనే అమ్మాయిని నిజంగా దారుణంగా హతమార్చడానికి ఉంటే మేమే నిత్యస్టులు అయిపోయినాం సాయిగారేంది ఆయన చంపడం అని చెప్పి నిజంగా మా కూడా ఇప్పటివరకు కూడా కొంత బోధపడట్లేదు అసలు ఏంటంటే ఆవు లాంటి మనిషిలాగా ఉండే మా దగ్గర ఎన్నో సూక్తులు చెప్పి ఎన్నో మరి భక్తి భావంతో అందరికీ చెప్పినటువంటి సాయి కృష్ణ గారు ఇలాంటి దుర్ఘటన చేసినట్టే మేము నమ్మలేకపోతా ఉన్నాం నిజంగా మ అందరూ మహిళలందరూ కూడా ఆయన ఒక గౌరవ భావంతో చూసేవాళ్ళు చూసేది కానీ సాయి కృష్ణ గారు ఇలాంటి దుర్బుద్ధితోని మరి దేవాలయానికి మరి వచ్చినటువంటి భక్తులతోని అసభ్యంగా ప్రవర్తిస్తే మరి మొన్న జరిగిన అమ్మాయి కూడా ఈ మధ్య వస్తున్నది ఆమె వాళ్ళకేదో బంధువు అవుతుందంట వాళ్ళకేదో కూడలు అవుతుందంట మేము దేవాలయానికి వచ్చే భక్తులందరినీ కూడా ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు ఎవరు పారాయణ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరు పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు మరి వచ్చిన వాళ్లకు సౌకర్యాలు కల్పించడమే దేవాలయం కమిటీ బాధ్యత కాబట్టి సాయి కృష్ణ గారు చేసినటువంటి ఈ దురోగతాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్య కానీ సమర్థిస్తూ ఉన్నారంటే నిజంగా చాలా దురదృష్టకరం నేను చెప్తా ఉన్నాను సర్వనర గ్రామ ప్రజల తరఫున ఈ సర్వ్నారు బంగారం దేవాలయం ఫౌండర్ ట్రస్టీ తరఫున చెప్తా ఉన్నాము సాయి గారికి కఠిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తప్పకుండా మరి మీతో కూడా సర్వనార్లు కూడా మహిళా సంఘాలు సర్వనార్ గ్రామస్తులందరూ కూడా ఈ రెండు మూడు రోజుల సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మళ్ళొకసారి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సాయి గారిని కఠినంగా శిక్షించాలి అప్సర్ అనే అమ్మాయి ఉన్నదో అప్సర్ అనే అమ్మాయికి ఏదైతే అన్యాయం జరిగిందో సాయి గారి ఆస్తులు అన్నీ అమ్మి మరి వీనకు అప్సరకు తల్లి వాళ్ళ కుటుంబానికి ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరూ కూడా సాయి కృష్ణ చేసిన దురాగతలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేవాలయాలకు కేవలమైన ఒక దర్శకునిగా మరి ఒక ఆయన మరి సహకారం అందించే కానీ పూజారి కాదు మా బంగారం దేవాలయంలో నలుగురు పంతులు ఉంటారండి మా చంద్రశేఖర్ గారు సాయి మా తేజ గారు అదేవిధంగా నాగరాజు గారు గంగాధర్ శర్మ గారు మరి అనేక మంది పంతులు రోజు నిత్యవారి కార్యక్రమం జరుగుతున్నాయి మీరు కూడా ఇది కూడా తెలుసుకోవాలి కొందరు అన్నదానం మీద అపోహలు చెంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు పూర్తిగా తప్పది అన్నదానం అనేది గత సంవత్సరం నుంచి ఎంత గొప్ప సంకల్పంతో ఈ దేవాలయ కమిటీ పెట్టిందో మరి నిజంగా భక్తులు అందరూ కూడా సహకరించరు సహకరించుకున్నా మరి మేము అందరం కూడా సతగా మరియు దాన్ని డిస్టర్బెన్స్ కావద్దు సరోనవారి చరిత్రలోనే కొన్ని వందల మందికి అన్నదానం పెడతా ఉన్నాం ఈ అన్నదానం కంటిన్యూ కావాలని చెప్పి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం దానికి కొందరు అపోహలు చెంది ఏదేదో చెప్తా ఉన్నారో అదంతా పూర్తిగా తప్పు ప్రజలందరూ కూడా నమ్మాలి ఇక్కడ చాలా మంది దాతలు కూడా నిజంగా మాకు పరిచయం ఉన్నటువంటి దాతలందరినీ కూడా తీసుకొచ్చి మరి అన్నదానం చేస్తూ ఉన్నాం కొన్ని వందల మందికి ఇలా పేదవాళ్ళకు కడుపు నింపుతున్నటువంటి బంగారు మహేశ్వ దేవాలయ కమిటీని కూడా మీరు అందరూ అభినందించాలి అపోలో నమ్మొద్దని చెప్పి నిత్యం మీకు ఇప్పటి నుంచి అన్ని కూడా పూజలు యథావిధిగా జరుగుతాయి ఎక్కడ కూడా ఆగే సమస్య లేదు కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చి దండం పెట్టుకోవాలి మా సరణ గ్రామాలను చల్లగా చూడాలని అమ్మవారి ఉన్నారు సో కదా ఇక్కడ చాలా మంది కూడా చెప్తా ఉన్నారు ఆయన అయితే కాదు ఆయన ఒక బిల్డర్ అని చెప్తా ఉన్నారు సో ఈ ప్రాంగణం కూడా అభిత్రం కాదు ఇంకా పూజా కార్యక్రమం నిర్వహించాం భక్తులందరూ కూడా యథ విధిగా మళ్ళీ రావచ్చు అన్నదానం కూడా యథ కార్యక్రమం చేపడతారని చెప్తా ఉన్నారు కెమెరా మేనేజర్ తో తేజ